హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు శివా టటోరియల్స్ ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి ఎగ్జామ్ పేపర్ సో ఈ పేపర్ వచ్చేసరికి మనకి ఏఎన్యు యూనివర్సిటీ వాళ్ళకి సెకండ్ సెమిస్టర్లో ఉంది సో ఈ ఎగ్జామ్ పేపర్లో మనకి ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి సో అదేవిధంగా మనం ఇచ్చిన ఇంపార్టెంట్ లిస్ట్లో క్వశ్చన్స్ ఉన్నాయా లేదా అసలు పేపర్ ప్యాటర్న్ ఏఎన్యు వాళ్ళ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది ఇక్కడ చూద్దాం సో ఫస్ట్ ఇక్కడ చూడండి టెన్ క్వశ్చన్స్ ఇస్తారు అందులో నుంచి ఫైవ్ క్వశ్చన్స్ రాయాలి ఈచ్ క్వశ్చన్ క్యారీ ద ఫైవ్ మార్క్స్ సో ఫైవ్ ఇంటు ఫైవ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ సో ఇప్పుడు మనకి ఇచ్చిన టెన్ క్వశ్చన్స్ ఏమిటివో క్లియర్గా చూద్దాం చూడండి డిఫైన్ డేటా స్ట్రక్చర్ అండ్ వాట్ ఆర్ ద సిక్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం ఇంపార్టెంట్ లిస్ట్లో కూడా ఇచ్చాం నెక్స్ట్ ఉండి రైట్ అబౌట్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ సో నేను ఇంపార్టెంట్ లిస్ట్లో చెప్పేటప్పుడు చూశాను అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అదేవిధంగా అప్లికేషన్స్ ఏ కాన్సెప్ట్ నుంచి అయినా సరే ఈ రెండు టాపిక్స్లో నుంచి క్వశ్చన్ వస్తుందని సో ఈ క్వశ్చన్ ఇచ్చారు తర్వాత చూడండి ఇక్కడ రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎరేస్ అండ్ లింకర్ లిస్ట్ సో ఎరేస్కి లింకర్ లిస్ట్కి డిఫరెన్స్ ఏంటి అని అడిగారు తర్వాత ఫోర్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ సర్క్యులర్ క్యూ సో సర్క్యులర్ క్యూ కాన్సెప్ట్ అనేది ఇక్కడ రాయమని అడిగారు తర్వాత చూడండి వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్స్ స్టాక్స్ యొక్క అప్లికేషన్స్ ఏంటి సో ఇప్పుడే కదా చెప్పింది మనకి ఉన్న కాన్సెప్ట్ అన్నింటిలో అప్లికేషన్స్ ఏడిటీ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఈ రెండింటిలో నుంచి క్వశ్చన్ వస్తుందని నెక్స్ట్ ఉండి వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ బైనరీ ట్రీ బైనరీ ట్రీలో మనం ఏమేమి ప్రాపర్టీస్ అనేది యూజ్ చేస్తాం నెక్స్ట్ ఉండి డిఫైన్ బైనరీ ట్రీ ట్రీని రాసి తర్వాత బ్రైట్ ద అప్లికేషన్స్ ఆఫ్ బైనరీ ట్రీ సో ఇప్పుడు చూసారు పైన స్టాక్ అప్లికేషన్స్ అడిగారు ఇక్కడ ట్రీ అప్లికేషన్స్ అడిగారు నెక్స్ట్ ఉండి బ్రైట్ ఏ ప్రోగ్రామ్ టు సార్ట్ అండ్ ఏరే యూజింగ్ ద బబుల్ సార్ట్ అడిగారు సో ఇక్కడ బబుల్ సార్ట్ గురించి అడిగారు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ లీనియర్ ఆర్ సీక్వెన్షియల్ సెచ్ సో లీనియర్ సెచ్ గురించి అడిగారు చూసారు ఇక్కడ సెచ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది అదేవిధంగా ఆర్టిక్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది నెక్స్ట్ ఫ్రైట్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ గ్రాఫ్ సో ఇక్కడ కూడా చూసారా మనకి అప్లికేషన్స్ మీద త్రీ క్వశ్చన్స్ ఇచ్చారు సో అందుకే క్లియర్గా అప్లికేషన్స్ మీద ఎడిటీ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ మీద షార్ట్ ఆన్సర్స్గా క్లియర్గా అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ ఉండి ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ డిఫైన్ అండ్ డిఫరెన్షియేట్ ద డేటా టైప్స్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్ తర్వాత వాట్ ఈజ్ లింక్ లిస్ట్ లింక్ లిస్ట్ అంటే ఏంటి లింక్ లిస్ట్లో జరిగే ఆపరేషన్స్ ఏంటి అందులో కూడా చూడండి ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్స్ ఆన్ డబుల్ లింక్ లిస్ట్ అన్నాడు తర్వాత వ్రైట్ సారీ వాట్ ఈజ్ సర్క్యులర్ లింక్ లిస్ట్ సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటే ఏంటి వ్రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ సర్క్యులర్ లింక్ లిస్ట్ సో ఒక ప్రోగ్రామ్ ఏమని అడుగుతున్నారు సర్క్యులర్ సర్కులర్ లింక్ లిస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి డిఫైన్ స్టాక్ స్టాక్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఆపరేషన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ఆన్ ది స్టాక్ సో తర్వాత చూద్దాం చూడండి ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైప్స్ ఆఫ్ క్యూస్ ఇన్ డీటెయిల్ సో నేను ఎగ్జామ్ పేపర్లో ఐ మీన్ ఇంపార్టెంట్ లిస్ట్లో ఇచ్చేటప్పుడు ఎగ్జామ్ పేపర్లో మీరు ఏమేమి రాయాలో చెప్పాను సో ఏంటంటే ఫస్ట్ యూనిట్లో నుంచి ఈజీగా రాసుకోవచ్చు అని చెప్పాను సో చూడండి డేటా టెక్స్ స్ట్రక్చర్ అంటే ఏంటి క్లాసిఫికేషన్ ఆఫ్ నెక్స్ట్ అదేవిధంగా డేటా టైప్స్ ఈ రెండు క్వశ్చన్స్ నుంచి అంటే ఈ రెండు క్వశ్చన్స్ రాయచ్చు నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ చదువుకుంటే సరిపోతుంది అన్నాను లేదంటేనేమో ఫోర్త్ ఫిఫ్త్ చదివితే సరిపోతుంది అన్నాను సో ఇప్పుడు దాని ప్రకారం చూడండి వాట్ ఈజ్ బైనరీ ట్రీ రైట్ దట్ టెర్మినాలజీ చూడండి ట్రీ టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పి అని క్వశ్చన్ ఇచ్చేశారు తర్వాత ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ బీఎస్టీ బైనరీ సెచ్ ట్రీ గురించి అడిగారు తర్వాత వాట్ ఈజ్ సెచ్ సెచ్ అంటే ఏంటి బైనరీ సెచ్ గురించి అడిగారు ఇక్కడ నెక్స్ట్ అదేవిధంగా వాట్ ఈజ్ గ్రాఫ్ గ్రాఫ్ అంటే ఏంటి అదేవిధంగా వేరియస్ రిప్రజెంటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ సో ఇప్పుడు చూడండి ట్వంటీ నైన్టీన్ ఎయిటీన్ అదేవిధంగా సెవెంటీ ఈ ఫోర్ క్వశ్చన్స్ అనేవి మనం ఈజీగా రాయొచ్చు లాస్ట్ టూ యూనిట్స్ నుంచే మనకి ఈ ఫోర్ క్వశ్చన్స్ వచ్చాయి నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ యూనిట్ నుంచి మనకి ఒక టూ క్వశ్చన్స్ వచ్చాయి సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ సిక్స్ క్వశ్చన్స్ మీరు అటెంప్ చేయగలుగుతారు ఇందులో మీకు బాగా వచ్చిన ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ అనేది అటెంప్ చేస్తే సరిపోతుంది సో ఇది ఓవరాల్గా కాన్సెప్ట్